విదేశాల్లో క్రమశిక్షణగా ఉంటారు మన దగ్గర అది ఉండదు విదేశాల్లో అద్భుతాలు ఉంటాయి మన దగ్గర దుర్మార్గంగా ఉంటాయి ఇట్లాంటి సహజంగా దేశానికి వ్యతిరేకంగా మాట్లాడే అనను కానీ ఒక మనకి సహజ సిద్ధం ఇంట్లో రోజు కనబడే తల్లిదండ్రులు అంటే పిల్లలకి అలుసు రోజు కనబడేటువంటి కోడలు అంటే అత్తమామలకి అలుసు కనబడేటువంటి భార్య అంటే భర్తకి అలుసు రోజు కనబడేటువంటి భర్త అంటే భార్య కలుసు ఇది క్యాజువల్గా ఉండేటువంటి సాయసిద్ధమైన ఫీలింగే కానీ మన అంతర్లీనంగా ఉండేటువంటి ప్రేమలు అలాగే ఉంటాయి ఎంత విభేదించుకున్నా ప్రేమలో తల్లి తండ్రి తిట్టాడు అనుకునేటువంటి తిట్టే తండ్రి వెనకాల ప్రేమ ఉంటుంది అదే సందర్భంలో ఏసడించుకుని లేదా చిరాకు పడ్డటువంటి భార్యకి ప్రేమ ఉంటుంది భర్తకి ప్రేమ ఉంటుంది కొద్దిగా ఒక్క క్షణం కూర్చుని ఆలోచించుకుంటే అది తెలుస్తుంది నేను ఇంతవరకు రెండే రెండు దేశాలు చూసొచ్చా ఒకటి దుబాయి రెండోది సింగపూర్ ఆ రెండు వెళ్ళినప్పుడు వెళ్ళేటప్పుడు ఏదో గొప్ప అద్భుతం అనుకుని వెళ్ళా అక్కడికి వెళ్ళాక చూస్తే పెద్ద తేడా ఏం లేదు మన హైదరాబాదును చూసినట్టు సింగపూర్ ఉంటే హైదరాబాదులో అవుట్స్కట్స్ చూసినట్టుంది అంతేగాని అంత బివత్సమైన అద్భుతంగా ఏమి కనిపించలేదు ఓ శిల్పారామా లాంటి వాతావరణాన్ని చూసినట్టుంది దుబాయ్ చూస్తే కంప్లీట్గా అది ముంబై తరహా వాతావరణంలాగా చెన్నై ఆ టైపు వాతావరణంలాగా కనబడు అంత అక్కడ అక్కడ రిస్ట్రిక్షన్స్ బోలిడ్ ఉన్నాయి ఇక్కడికి మళ్ళీ మనం అక్కడ ఉండలేము వాస్తవంగా కనీసం ఇక్కడ మనం రోడ్డు పక్కన కూర్చుంటే ఛాయ్ తాగి రావడానికి అందరు కలిస్తే నలుగురు కలిసి ఛాయ్ తాగుతారు రోడ్డు మీద మాట్లాడుకుంటారు దుబాయ్లు అట్టంటివి ఉండవు రోడ్డు మీద నలుగురు నుంచి చేసుకునేటువంటి లేకపోతే కామెంట్లు చేసుకునేది మాట్లాడుకునేది ఎట్లా సిగరెట్ సిగరేట్ తాగాలంటే ఒక చోటుకు పోవాలా మందు తాగాలంటే ఇంకో చోటుకు పోవాలా ఎంజాయ్ చేయాలంటే ఇంకో చోటకి పోవాలా ఇట్లా ఒక్కొక్క చోట ఇక్కడ కూడా అట్లా ఉంటాయి కానీ మనం రిలాక్స్డ్గా తిరుగుతాం అక్కడ రిస్ట్రిక్షన్స్ మధ్యన తిరుగుతాం సింగపూర్లోనైనా సరే మనం ఎక్కడ కార్ కావాలంటే అక్కడికి ఎక్కేసేయడానికి ఉండదు ఆ దగ్గరలో ఉన్నటువంటి ఇప్పుడు మనం బస్సు షెల్టర్లు ఎట్లా ఉంటాయో బస్సు పాయింట్లు ఎట్లా ఉంటాయో అలాగా అక్కడ కార్ పాయింట్స్ కూడా ఉంటాయి అట్లాగ పోవాల్సిందే అలాగే దిగేటప్పుడు కూడా ఆ సంబంధిత ఏరియాలో ఉన్నటువంటి పాయింట్ దగ్గర ఆపుతారు కానీ రోడ్డు పక్కన ఎక్కడ పడితే అక్కడ ఆపేటువంటిది తక్కువగా ఉంటుంది వెరీ రేర్గా ఉండేటువంటి సిచ్యువేషన్ ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మన వాళ్ళ గొప్పతనాన్ని మనం పట్టించుకో మన దగ్గర నిర్లక్ష్యంగా వ్యవహరించేవాడు ఉంటాడు సేమ్ టైం బాధ్యతగా ఉండేవాడు కూడా ఉంటాడు నూట నలభై కోట్ల జనాభా నూట ముప్పై రెండు నూట ముప్పై నాలుగ టోటల్గా యాజ్ పర్ గణాంకాలైతే నూట నలభై దాకా వెళ్ళినట్టు అందులో కొంత జనాభా పెరుగుదల తగ్గింది కాబట్టి నూట ముప్పై ఐదా నూట ముప్పై నాలుగు అనేటువంటిది అధికారికంగా చెప్పాల్సి ఉంది ఇందులో తొంభై కోట్ల మంది ఓటర్లు ఓటర్కి ఆధార్ అనుసంధానం అన్నటువంటి పాయింట్ చెప్పుకొచ్చారు ఓటర్కి ఆధార్ అనుసంధానం అంటే ఏంటి బాధ్యత కలిగిన అంశం దొంగ ఓట్లు లేకుండా చూసేది ఇది ప్రజలు ఎప్పటి నుంచినో కోరుకున్నది ఈ మధ్యనే ఐచ్ఛికం చేసింది అంటే ఎలక్షన్ కమిషను తప్పనిసరి కాదు కానీ చేసుకోవచ్చు అని చెప్పింది ఇది బాధ్యత మన ఇష్టమైతేనే ఈ బాధ్యతని అంగీకరించి అలా పెట్టిన వాళ్ళు ఎంతమందో తెలుసా యాభై కోట్ల మంది అప్పుడే యాభై కోట్ల మంది ఓటర్ ఐడిని ఆధార్తో అనుసంధానం చేసుకున్నారు అంటే బాధ్యత గల పౌరులు మన దేశంలో ఎంతమంది ఉన్నారు అన్నటువంటిది అర్థమవుతుంది ఇప్పటిదాకా యాభై ఆరు కోట్ల మంది అట తమ ఓటర్ ఐడిని తొంభై ఐదు కోట్ల ఓటర్లు ఉంటే వాళ్ళలో ఇప్పటిదాకా యాభై ఆరు కోట్ల మంది ఓటర్ ఐడిని ఆధార్తో అనుసంధానం చేసుకున్నారని ఎన్నికల సంఘం చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ ఆధార్ కార్డు వివరాలని ఓటర్ ఆధార్ కార్డు వివరాలు బహిర్గతం చేయడానికి వీలేదని ఎన్నికల అధికారులు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది దేశంలో దొంగ ఓటర్లకు సంబంధించినటువంటి అంశంలో ప్రజలు ఎంత బాధ్యతగా ఉన్నారు అన్నది ఇక్కడ సాక్ష్యం అన్న